పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలో స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. సింగరేణి బొగ్గు గనులతో పాటు రాజకీయ పార్టీలు, ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలలో మొబైల్ల పతకాలు రెపలేపరాడాయి. రామగుండం కార్పొరేషన్ కార్యాలయంలో నగర మేయర్ అనిల్ కుమార్ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. రామగుండం సింగరేణి జీఎం కార్యాలయం ఆవరణంలో జీఎం కల్వల నారాయణ మువ్వన్నెల జెండాను ఎగరవేసి కార్మిక కుటుంబాలకు స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఉత్తమ కార్మికులను సన్మానించారు. స్వాతంత్ర సమాధానం ప్రతి ఒక్కరికి అందించేటువంటి విధంగా ప్రభుత్వాలు పరిపాలన చేస్తూ 75 ఏళ్ళు గడిచింది. 75 ఏళ్ల కాలంలో భారతదేశంలో ఉన్నటువంటి పేదరికాన్ని నిర్మూలన చేయాలని, యువకులకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు దెబ్బతీంచాలని, ప్రజలు మెరుగైనటువంటి జీవితాన్ని అనుభవించాలని, ఏ యొక్క జాతి కానీ ఎక్కడ కూడా అవమానం జరగకుండా చూడాలనేది భారత రాజ్యాంగంలో డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ యొక్క రాజ్యాంగాన్ని రచించి మనకు అందించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో సస్యశ్యామంగా ముందుకుపోతున్నటువంటి ఈ యొక్క తరుణంలో 75 ఏళ్ల వజ్రోత్సవ వేడుకలు కూడా ఏ రాష్ట్రంలో లేనటువంటి విధంగా మన రాష్ట్రంలో త్యాగాలు చేసినటువంటి, స్వాతంత్ర్యం కోసం త్యాగాలు చేసినటువంటి వాళ్ళందరినీ కూడా స్మరించుకుంటూ ఆనాడు స్వాతంత్ర పోరాటంలో ఏ విధమైనటువంటి కార్యక్రమాలు జరిగాయని మన వారసులకు తెలియజెప్పేటువంటి విధంగా అన్న మీరు వెనుకొచ్చారా జరా Hey! 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 Hey!